నమస్తే, వెల్కమ్ టు ఏసీ న్యూస్. మంగళవారం విడుదలైన 10వ తరగతి పరీక్షా ఫలితాలలో హోలీ ఫెయిత్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ చరిత్ర సృష్టించింది. 2016, 2017, 2018 మరియు 2019 ఎస్ఎస్సీ ఫలితాలలో వరుసగా 3 సార్లు అద్దంకి టౌన్ ఫస్ట్ గా హ్యాట్రిక్ సాధించారు. 2019 ఎస్ఎస్సీ ఫలితాలలో 10కి 10 పాయింట్లు 33 మంది విద్యార్థులు సాధించి హోలీ ఫెయిత్ స్కూల్ రికార్డును తిరగరాశారు. 9.8 పాయింట్లు 16 మంది, 9.7 పాయింట్లు 15 మంది, 9.5 పాయింట్లు 16 మంది, 9.3 పాయింట్లు 10 మంది, 9.2 పాయింట్లు 3, 9.4 విద్యార్థులు సాధించారు. వీరిని హోలీ ఫెయిత్ స్కూల్ నిర్వాహకులు అరుణ్ కుమార్ అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అదృష్టాన్ని నమ్ముకుంటే ఫలితాలు రావని, కష్టపడితేనే ఫలితాలు వస్తాయన్నారు. వరుసగా 3 సార్లు ఎస్ఎస్సీ ఫలితాలలో హోలీ ఫెయిత్ రికార్డు సాధించిందన్నారు. హోలీ ఫెయిత్ స్కూల్ కు తిరుగులేదని 2019 ఎస్ఎస్సీ విద్యార్థులు రుజువు చేశారని అరుణ్ కుమార్ తెలిపారు. 2025 సంవత్సరంలో మరింత మందికి 10కి 10 పాయింట్లు తెచ్చే విధంగా కృషి చేస్తారని అరుణ్ తెలిపారు. అలాగే నాగార్జున స్కూల్ విద్యార్థులు 10వ తరగతి ఫలితాలలో విజయకేతనం ఎగురవేశారు. ఎస్ఎస్సీ ఫలితాలలో 10కి 10 పాయింట్లు 7 విద్యార్థులు సాధించగా 9 పాయింట్లకు పైగా 33 మంది విద్యార్థులు సాధించగా వీరిని స్కూల్ కరెస్పాండెంట్ ఏవీ సుబ్బారావు అభినందించారు. మొత్తం 54 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 54 మంది పాస్ అయి 100% ఉత్తీర్ణత సాధించారు. అలాగే అద్దంకి రామ్నగర్ లో ఉన్న భవిష్య స్కూల్ ప్రపంచం సృష్టించింది. మంగళవారం విడుదలైన ఎస్ఎస్సీ పరీక్షా ఫలితాలలో 100కి 100% విద్యార్థులు స్కూల్ ఘనతను చాటుకున్నారు. మొత్తం 60 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 10కి 10 13 మంది విద్యార్థులు సాధించారు. 9 పాయింట్లకు పైగా 39 మంది విద్యార్థులు సాధించగా వీరిని స్కూల్ ప్రిన్సిపల్ మధుసూదన్ రెడ్డి అభినందించారు. అదేవిధంగా బెల్లన్ బ్రెడ్ విద్యార్థులు ఎస్ఎస్సీ ఫలితాలలో మంచి ఫలితాలు సాధించి ప్రభంజనం సృష్టించారు. మొత్తం 83 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 23 మంది విద్యార్థులు 10కి 10 పాయింట్లు సాధించారు. 9 పాయింట్లకు పైగా 62 మంది సాధించగా వీరిని స్కూల్ ప్రిన్సిపల్ విజయ్ కుమార్ పుష్పగుచ్చమిచ్చి అభినందించారు. ఫలితాలు రావడానికి కష్టపడిన విద్యార్థులకు, ఉపాధ్యాయులకు బెల్లన్ బ్రెడ్ స్కూల్ తరఫున ధన్యవాదాలు తెలిపారు. So in this 2019 SSC results, just now it is released and we have got 33 10 GPAs in our school. And this is the 4th time consecutively we have got this record. And we broke our own records. And the very first one is 11 and then 21 and then 22 and then now it is 33. So almost this is the starting of the 3rd hat-trick. Previously we have got 1 hat-trick and previous year also 1 hat-trick was completed, and this is the 3rd hat-trick we have started. So I congratulate all the staff members, those who have worked for the 10th class success, and also all the students, and a lot of cooperation from the parents. And because of just only the cooperation of the parents, we could achieve this success. Thank you and thank you. ఈరోజు ప్రకటించిన 10వ తరగతి పరీక్షా ఫలితాలలో అద్దంకి రామ్నగర్లోని శ్రీ నాగార్జున హైస్కూల్ విద్యార్థులు స్టేట్ ఫస్ట్ గ్రేడ్ అయిన జీపీఏ 10 10 సాధించడం, 7 విద్యార్థులు సాధించడం జరిగింది. అదేవిధంగా జీపీఏ 9.8 సాధించిన శ్రీ నాగార్జున విద్యార్థులు 6 మరియు జీపీఏ 9.7 సాధించిన విద్యార్థులు 6. మొత్తం 54 మంది 10వ తరగతి విద్యార్థులు పరీక్ష రాయగా జీపీఏ 9 పాయింట్ల పైగా సాధించిన శ్రీ నాగార్జున విద్యార్థులు 33. అదేవిధంగా 54 మందికి 54 మంది అంటే 100కి 100% ఉత్తీర్ణత సాధించి అందరూ ఉత్తీర్ణత సాధించడం జరిగింది. ఈ విధంగా మంచి ఫలితాలు సాధించిన విద్యార్థులను శ్రీ నాగార్జున స్కూల్ కరెస్పాండెంట్ అయినటువంటి ఏపీ సుబ్బారావు గారు మరియు ప్రిన్సిపల్ టి రామకృష్ణ గారు మరియు పాఠశాల ఉపాధ్యాయుని ఉపాధ్యాయులందరూ కూడాను అభినందించడం జరిగింది. కేవలం గ్రామీణ ప్రాంత విద్యార్థులతో అసాధారణ ఫలితాలు సాధిస్తూ వరుసగా 3 సంవత్సరాలను కూడా జీపీఏ 10 పేపర్లు సాధిస్తూ తన సత్తా చాటుతున్న విద్యా సంస్థ శ్రీ నాగార్జున. మన అద్దంకి మెలన్ బెనట్ పాఠశాల యొక్క 2019 10వ తరగతి పరీక్షా ఫలితాలలో 83 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా అందులో 23 మంది విద్యార్థులు 10 పాయింట్లకు 10 జీపీఏ సాధించారు. 9.8 10 మంది, 9.7 11 మంది, అలాగే 9 పాయింట్ల పైన 62 మంది సాధించారు. ఈ యొక్క విజయాన్ని బెనండ్ విద్యార్థులకు, అందుకు ప్రోత్సాహాన్ని సహకారం అందించిన వారి తల్లిదండ్రులకి, అలాగే ఉపాధ్యాయ బృందానికి అందరికి కూడా అభినందనలు తెలియజేస్తూ అంకితమిస్తున్నాను. రద్దీగా ఉండే బంగ్లా రోడ్డు ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెట్టేందుకు నగర పంచాయతీ పోలీస్ అధికారులు దృష్టి పెట్టారు. రోడ్డు ఆక్రమించకుండా వాహనాల నిలుపుదలకు హద్దులు ఏర్పాటు చేసి దాన్ని అతిక్రమిస్తే భారీ జరిమానాలు వేసేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు.
అద్దంకి పట్టణంలోని బంగ్లా రోడ్లో వెడల్పు ఎక్కువగా ఉన్న పాదచారులు వాహనాలు తిరిగేందుకు ఇబ్బందులు పడేలా రోడ్లు ఆక్రమణలు వాహనాల నిలుపుదలతో మరింత ట్రాఫిక్ సమస్య తలెత్తింది. బంగ్లా రోడ్లో వాహనాలు పార్కింగ్ చేసేందుకు నగర పంచాయతీ పోలీస్ శాఖ వారు కలిసి రోడ్డుకు ఇరువైపులా మార్కింగ్ ఇచ్చుకుంటూ వెళ్లారు. మార్కింగ్ దాటి వాహనాలు పార్కింగ్ చేసిన తోపుడు బండ్లు పెట్టిన అపరాధ రుసుము 1,000 రూపాయలు విధిస్తారని పోలీసు అధికారులు హెచ్చరించారు. వ్యాపారాల పేరుతో రోడ్డుకు ఇరువైపులా స్టాల్స్ ఏర్పాటు చేయకూడదని, స్టాల్స్ పెట్టుకునే వారు మార్కింగ్ లోపలే పెట్టుకోవాలని వ్యాపారస్తులకు సూచించారు. ఏది ఏమైనా అద్దంకులు ట్రాఫిక్ సమస్య మీద పోలీసు దృష్టి పెట్టింది. ఈ సందర్భంగా సీఐ హైమారావు మాట్లాడుతూ అద్దంకిలో ఎక్కడైతే ట్రాఫిక్ సమస్య ఉందో ఆ ప్రదేశాన్ని గుర్తించి పోలీస్ శాఖ నగర పంచాయతీ సిబ్బంది కలిసి రోడ్డుకు ఇరువైపులా ఆక్రమణను తొలగించి ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా వారు నగర పంచాయతీ అధికారులు కలిసి చర్యలు చేపడుతున్నారని హైమారావు తెలిపారు. వాహనదారులు వ్యాపారస్తులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని సీఐ కోరారు. పార్కింగ్ చేసే వాహనాలు మార్కింగ్ ఇచ్చిన ప్రదేశం లోపలే పెట్టుకోవాలన్నారు. అదేవిధంగా ఆటో డ్రైవర్లను పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారని, ఆటో డ్రైవర్లు కూడా ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా బస్టాండ్ ప్రాంతాల్లో ఆటోలు పార్కింగ్ చేసుకోవాలని హైమారావు సూచించారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ పాటించాలన్నారు. ఈరోజు అద్దంకిలో ఎక్కడైతే ట్రాఫిక్కి ఇబ్బంది కలిగేటువంటి ఏరియాలు ఉన్నాయో అవన్నీ పరిశీలించడం జరిగింది. అదేవిధంగా ముఖ్యంగా అద్దంకిలో బంగ్లా రోడ్లో ట్రాఫిక్కి అంతరాయం కలిగించే విధంగా ఉండటం గమనించడం జరిగింది. దానికి సంబంధించి క్లియరెన్స్ కార్యక్రమం చేయడం జరిగింది. పోలీసు వారు మరియు మున్సిపాలిటీకి సంబంధించిన సిబ్బంది అక్రమంగా ఎవరైనా సరే వాళ్ళ యొక్క స్థలాల్లో కాకుండా ప్రభుత్వ స్థలాల్లో ఎన్క్రోచ్మెంట్ అయ్యి బళ్ళు కానీ పుష్కార్ట్లు కానీ లేకపోతే బడ్డీ కొట్లు కానీ ఇలాంటివి పెట్టినట్టయితే వాళ్ళ మీద లీగల్ యాక్షన్ తీసుకోబడుతుంది. అదేవిధంగా మున్సిపాలిటీ వాళ్ళు అవి తొలగించడం జరుగుతుంది. ఇది గమనించి ప్రజలందరూ ఈ విషయంలో ప్రజలకి పోలీసులకి సహకరించవలసిందిగా ప్రార్థన. అదేవిధంగా ఆటో యూనియన్ను అద్దంకి ఆటో యూనియన్ అందరినీ పిలిపించి మాట్లాడటం జరిగింది. మరి ముఖ్యంగా ఈ మధ్య కాలంలో చాలా చోట్ల ఆటోలో టూ వీలర్స్ మీద వచ్చి దొంగతనాలు చేయడం జరుగుతూ ఉంది. ఒంటరిగా వెళ్తున్న మహిళను టార్గెట్ చేసి వాళ్ళ మెడలో ఉన్నటువంటి విలువైన వస్తువులను లాక్కెళ్ళడం జరుగుతూ ఉంది. దాన్ని ఉద్దేశించి ఆటో డ్రైవర్స్ అందరిని పిలిపించి ఎవరైనా సరే మీ బయట నుంచి వచ్చే కొత్త ఆటోలు ఎవరైనా మీ ఏరియాకు వచ్చినట్లయితే వెంటనే మాకు తెలియజేయాలి. అదేవిధంగా కొత్త వ్యక్తులు మీకు అనుమానం కలిగినటువంటి వ్యక్తులు ఎవరైనా కనిపించినట్లయితే మాకు తెలియజేసేవలసిందిగా అందరినీ తెలియజేయటం అనేది. అదేవిధంగా మెయిన్ బస్టాండ్ నుంచి తర్వాత భవానీ సెంటర్ వరకు ట్రాఫిక్కి సంబంధించి ఆటో వాళ్ళని సహకరించవలసిందిగా ఈ సందర్భంగా అందరినీ రిక్వెస్ట్ చేయడం జరిగింది. అద్దంకి పట్టణంలో అనుమతులు లేకుండా ఒంగోలు శ్రీహర్షిణి డిగ్రీ కళాశాల వారు అద్దంకిలో శ్రీహర్షిణి కళాశాల పెట్టి అడ్మిషన్లు ప్రారంభించగా అద్దంకి పట్టణంలో ఉన్న ఎన్టీఆర్ జయతేజ శ్రీ ప్రసన్నాంజనేయ డిగ్రీ కళాశాల నిర్వాహకులు ఈ నెల 7వ తేదీన ఆచార్య నాగార్జున యూనివర్సిటీ విశ్వవిద్యాలయంలో ఫిర్యాదు చేయగా యూనివర్సిటీ బీసీ ఆదేశాల మేరకు యూనివర్సిటీ అండ్ సైన్స్ కళాశాల ప్రిన్సిపల్ చందన్ను విచారణ అధికారిగా నియమించగా మంగళవారం వారు వచ్చి అద్దంకిలో ఏర్పాటు చేసిన శ్రీహర్షిణి డిగ్రీ కాలేజీకి వెళ్లి పూర్తి స్థాయిలో విచారణ చేయగా కళాశాల పెట్టేందుకు ఎటువంటి అనుమతులు లేవని తేలింది. విచారణ అధికారి గట్టిగా నిలదీయడంతో డైరెక్టర్ ఒంగోలులో ఉన్నారు, వారితో మాట్లాడండి అంటూ సమాధానం ఇచ్చారని విచారణ అధికారి తెలిపారు. ఎటువంటి అనుమతులు లేకుండా అద్దంకిలో డిగ్రీ కళాశాల ఏర్పాటు చేసి విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటున్నారని ఫిర్యాదుదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా మీడియాతో విచారణ అధికారి చందన్ మాట్లాడుతూ ఆచార్య నాగార్జున యూనివర్సిటీ వారి అనుమతులు లేకుండా అద్దంకిలో శ్రీహర్షిణి డిగ్రీ కళాశాల ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఈ నెల 7వ తేదీన ఎన్టీఆర్ శ్రీ ప్రసన్నాంజనేయ విజయతేజ డిగ్రీ కళాశాల వారు ఫిర్యాదు చేయగా వీసీ ఆదేశాల మేరకు విచారణకు రావడం జరిగిందన్నారు. కళాశాలకు వెళ్లి విచారణ చేస్తే కళాశాల ఏర్పాటు చేసుకునేందుకు ఎటువంటి అనుమతులు లేవని తెలిసింది. కళాశాల డైరెక్టర్తో మాట్లాడగా అనుమతులు పొందినట్లు, వారి వద్ద ఆధారాలు ఉన్నాయని, వారికి ఈమెయిల్లో పంపిస్తారని చెప్పినట్లు చందన్ తెలిపారు. వారి విచారణలో అయితే అనుమతులు లేనట్లుగా గుర్తించారని రిపోర్ట్ రాసి విశ్వవిద్యాలయం వీసీకి అందిస్తారన్నారు. నాగార్జున సీట్ నుంచి ఈ అద్దంకి హర్షిణి కాలేజ్ కొత్తగా పెట్టినట్టు పాంప్లెట్లు చూసి చుట్టుపక్కల కాలేజీ వాళ్ళు కంప్లైంట్ చేశారు యూనివర్సిటీకి. 8/5/1919 హైర్ ఎడ్యుకేషన్కు మరియు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్కు వీసీకి చేయడం జరిగింది.
వాళ్ళు దీనికి ఎంక్వైరీ నిమిత్తం 10/5/2019 నాడు లెటర్ ఇచ్చారు ఎంక్వైరీ చేయమని. అది ప్రోత్సహించుకొని ఈరోజు అనగా 14/5/2019 నాడు కాలేజీకి వెళ్ళి ఎంక్వైరీ చేయడం జరిగింది. దీనికి యూనివర్సిటీ పత్రాలు ఏమి లేవు, ఏమన్నా ఉంటే వేరే కాలేజీ గారు ఉంటే ఆన్లైన్ మన ఈమెయిల్ తీసుకొని పంపిస్తా అని చెప్పారు. ఆన్ ఫోన్ కాల్ అంటే మన రవికుమార్ గారు ఫోన్ కాల్లో మాట్లాడడం జరిగింది. దానికి సంబంధించిన కాగితాలు ఉంటే ఈమెయిల్ పెట్టడం చెప్పారు. రవికుమార్ అతను డైరెక్టర్ అంటారు, కాలేజీ డైరెక్టర్ కాలేజీ బట్ వేరే కాలేజ్ ఉంటే ఇక్కడ పెట్టుకోవచ్చా? వేరే కాలేజీ నుంచి వాళ్ళు అప్లై చేసుకోవాలి, అది కూడా ఎంక్వైరీ చేయడం జరిగింది. అలానే మేము అడిగాము, అడ్మిషన్స్కి అడిగాము, అది ఇదన్నీ మొత్తం చెప్పారు. మేము అడిగింది అంటే మాకు అదే ఆథరైజ్ లెటర్ అడిగాము, అడిగితే ఇట్లా మా రైతు హైదరాబాద్ ఉన్నారండి పంపిస్తాను చెప్పారు. అట్ ప్రజెంట్ మాత్రం యూనివర్సిటీ పర్మిషన్ కానీ, డిస్టెన్స్ పర్మిషన్ కానీ, షిఫ్టింగ్ కాలేజీ పర్మిషన్ కానీ అలాంటిది లేదా. ఈ లెటర్ యూనివర్సిటీకి మన సిడిసికి ఇచ్చేస్తాం, కాలేజ్ డెవలప్మెంట్ కౌన్సిల్ డైరెక్టర్ ఉంటాడు అతనికి ఇచ్చేస్తాం. వాళ్ళు తర్వాత యాక్షన్ తీసుకు. అద్దంకి పట్టణంలోని పాతద అమ్మవారి పాలెంలో ఉన్న పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారి దేవాలయంలో అద్దంకి విశ్వ బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో మంగళవారం పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి 326వ ఆరాధన మహోత్సవాలు వైభవంగా జరిగాయి. దేవాలయ పురోహితుడు హనుమాచార్యుడు బృందం వారిచే ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిగాయి. పూజా కార్యక్రమాల్లో ముఖ్య అతిథులుగా సిఐ హైమారావు, నగర పంచాయతీ కమిషనర్ డివిఎస్ నారాయణరావు, ఎస్ఐ శ్రీనివాసులు హాజరయ్యారు. ముందుగా వీరబ్రహ్మేంద్ర స్వాముల వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయించుకున్నారు. పూజా కార్యక్రమముల అనంతరం అర్చకులు వారిని ఆశీర్వదించి తీర్థ ప్రసాదములు అందచేయగా కమిటీ తరపున చెందుపల్లి శ్రీనివాసాచారి, బ్రహ్మానందం, నాగేశ్వరరావు పలువురు సిఐ ఎస్ఐ కమిషనర్ను సత్కరించారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించి భక్తులకు వడ్డించారు. పూజా కార్యక్రమాల్లో మహిళా భక్తులు విశేషంగా పాల్గొని స్వాముల వారిని దర్శించుకుని గోత్ర నామాలతో పూజలు చేయించుకున్నారు. బ్రహ్మగారి ఆరాధన మహోత్సవం సందర్భంగా సుమారు 2000 మందికి అన్నదానం జరిగింది. అద్దంకి పట్టణ పరిసర ప్రాంత శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క భక్తులకు ముఖ్య విన్నపము, ఈరోజు మంగళవారము 14వ తారీఖు దశమి వైశాఖ దశమి పురస్కరించుకొని బ్రహ్మంగారి ఆరాధన మహోత్సవ పూజా కార్యక్రమాలు ఉదయం 5 గంటల నుంచి పాత దామావారి పాలెం శ్రీవీర బ్రహ్మేంద్ర స్వాముల వారి దేవస్థానం నందు ముందుగా తోడ అలంకరణ, విఘ్నేశ్వర స్వాముల వారి పూజా కలాపము, పుణ్యాహ వచన, దీక్షా కంకణధారణ, అఖండ జ్యోతి ప్రజ్వలన, మంటపారాధన, స్వాముల వారికి దేవతామూర్తులకు అభిషేక కార్యక్రమములు, స్వామివారికి అష్టోత్తర పూజ, మహత్తరమైనటువంటి పూజా కార్యక్రమములు ఉదయం నుంచి కూడా విశేషమైనటువంటి కార్యక్రమాలుగా జరుగుతూ ఉన్నవి. భక్తులు దంపతులు ఎంతోమంది విరివిగా పాల్గొంచుకొని శ్రీవీర బ్రహ్మేంద్ర స్వాముల వారి సేవలు తరిస్తూ ఉన్నారు. 11:30 నుంచి కూడా అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉన్నది. భక్తులందరూ కూడా ఎవరైతే విచ్చేశారో వారందరికీ కూడా దేవస్థాన కమిటీ సభ్యులు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కావున శ్రీవీర బ్రహ్మేంద్ర స్వాముల వారి అనుగ్రహంతోటి ఈ కార్యక్రమానికి ఎవరైతే భక్తులు విచ్చేశారో వారిని వారి కుటుంబాన్ని అష్టైశ్వర్య భోగ భాగ్యాలతో కాపాడాలని శ్రీవీర బ్రహ్మేంద్ర స్వాముల వారికి మనసారా నమస్కరిస్తూ సర్వే జనానాం సుఖం. అదేవిధంగా ఈ యొక్క కమిటీ వారి ఆహ్వానం మేరకు సిఐ హైమారావు గారు, కమిషనర్ డివిఎస్ నారాయణ గారు, అదేవిధంగా పట్టణ ఎస్ఐ గారు శ్రీనివాసరావు గారు కూడా విచ్చేశారు. వారిని వారి కుటుంబంలో కూడా శ్రీవీర బ్రహ్మేంద్ర స్వాముల వారు అష్టైశ్వర్య భోగ భాగ్యాలు ప్రసాదించాలని, వారికి ఉన్నత ఉద్యోగమును ప్రసాదించాలని. కొరసపాడు మండలం మేదరమెట్లలోని సెయింట్ ఆర్నాల్డ్స్ హై స్కూల్ నందు 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులను హెచ్ఎం జోసెఫ్ బాబు అభినందించారు. తొలుత ఆయన మేరీమాతా విగ్రహానికి పూలమాలలు వేసి ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా జోసెఫ్ బాబు మాట్లాడుతూ ఉపాధ్యాయుల సమిష్ట కృషితోనే మెరుగైన ఫలితాలు సాధించామని అన్నారు. అలాగే ప్రతి ఏటా జిల్లా స్థాయిలోనే అగ్రగామిగా నిలుస్తున్నామని ఆయన పేర్కొన్నారు. అదేవిధంగా నైతిక విలువలతో కూడిన విద్య క్రమశిక్షణే తమ విజయానికి కారణమని జోసెఫ్ బాబు తెలియజేశారు. అత్యధికంగా 26 మంది జీపీఏని సాధించిన విద్యార్థులను ఆయన అభినందించారు.
ఈరోజు సెయింట్ ఆర్నల్స్ హై స్కూల్ మేదరమెట్ల నుంచి మేము ఎంతో సగర్వంగా ఉంటున్నాం. ఎందుకంటే మా పాఠశాల గత 40 సంవత్సరాల నుండి ఇక్కడ సేవలు అందిస్తూ విద్యా అందించడంలో మరి ఈ సంవత్సరం ప్రత్యేకంగా ఈ మండలంలో కానీ మరి మా పాఠశాలకే అత్యంత పేరు తెచ్చినటువంటి 26/10 జీపీఏ గ్రేడ్స్ తెచ్చినందుకు గాను మరి నాతో పాటు సహకరించినటువంటి టీచర్లందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక వందనాలు. మరి మేము ఏ విషయంలో చెప్పినా సరే మా పిల్లలు మాతో ఎంతో సహకరించారు. పిల్లలు మాత్రమే కాదు వారి యొక్క తల్లిదండ్రులు మాకు ఎంతో ప్రోత్సాహకరంగా ఉండి మమ్మల్ని మీరు చదివించండి మేము చూసుకుంటామన్న పదంతో ముందుకు నడిపించారు. కాబట్టి ఈరోజు ఈ యొక్క ఇన్స్టిట్యూషన్కి ఒక హెడ్ మాస్టర్గా ఎంతో గర్వపడుతూ ఉన్నాను, ఎంతో సంతోషపడుతూ ఉన్నాను. శ్రీ చక్ర సహిత కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి వేడుకలు అద్దంకి పట్టణంలోని వాసవి అమ్మవారి దేవస్థానంలో అత్యంత వైభవంగా జరిగాయి. 108 మంది భక్తులు కలసముతో గుండ్లకమ్మ నది జలము తీసుకుని ఊరేగింపుగా గుండ్లకమ్మ నది నుంచి అమ్మవారి దేవస్థానంకు చేరుకున్నారు. అమ్మవారి జయంతిని పురస్కరించుకుని అమ్మవారికి పంచామృతాలతో అర్చకులు నవీన్ అభిషేకం చేశారు. అభిషేకంలో దేవస్థానం చైర్మన్ కోట శ్రీనివాస కుమార్ దంపతులు పాల్గొని తిలకించారు. అభిషేకం అనంతరం గణపతి హోమం నిర్వహించగా భక్తులు పాల్గొని హోమంను తిలకించారు. భక్తులు విశేషంగా దేవస్థానానికి వచ్చి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదములు స్వీకరించారు. అలాగే అమ్మవారికి లక్ష మల్లెలతో అర్చన ఎంతో వైభవంగా జరిగింది. అదేవిధంగా 102 మంది మహిళలచే కుంకుమార్చన విశేషంగా జరిగింది. పూజ కార్యక్రమాల అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదములు అందజేశారు. అమ్మవారి జయంతి రోజున భక్తులు అమ్మవారిని దర్శించుకుని పూజలు చేస్తే ఎంతో పుణ్యం వస్తుందని అర్చకులు నవీన్ చెప్పారు. ఈ రోజున శ్రీ అద్దంకిలో వివేచేసినటువంటి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానమందు ఈ రోజున కలశములతోటి గంగలో గొల్లకమ్మకు వెళ్ళి ఆ గొల్లకమ్మలో కలశములతోటి నీళ్లు తీసుకుని వచ్చి అమ్మవారికి కుంకుమార్చన ఈ యొక్క అమ్మవారికి ఈ రోజున పంచామృతంతో అభిషేకం సుగంధము ద్రవ్యములతోటి అభిషేకం కార్యక్రమం జరుగును. తదుపరి అమ్మవారికి హోమం లక్ష్మీ గణపతి హోమం, తదుపరి శ్రీ ధన్వంతరి సమేత శ్రీ ధన్వంతరి హోమం, తదుపరి రుద్ర హోమం లక్ష్మీ గణపతి హోమం చండీ హోమం కార్యక్రమం జరుగును. తదుపరి సాయంత్రం ఈరోజు మల్లెపూలతోటి 108 మంది దంపతుల చేత అమ్మవారికి కుంకుమార్చన కార్యక్రమం పుష్పార్చన కార్యక్రమం కుంకుమార్చన కార్యక్రమం జరుగును. కనుక భక్తులందరినీ కూడా చేసి ఈ యొక్క పూజా కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారి యొక్క తీర్థ ప్రసాదం స్వీకరించి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి యొక్క కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాను. ఇంటర్మీడియట్ ప్రథమ ద్వితీయ సంవత్సరం సప్లిమెంటరీ పరీక్షలు మంగళవారం నుంచి ప్రారంభం కాగా అద్దంకిలో 2 పరీక్షా కేంద్రాలు కేటాయించారు. మంగళవారం జరిగిన తెలుగు సంస్కృతం పరీక్షలకు అద్దంకి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మొత్తం 56 మందికి గాను 46 మంది హాజరు కాగా 10 మంది హాజరు కాలేదు. గోవిందాంబిక జూనియర్ కళాశాలలో 43 మందికి గాని 36 మంది విద్యార్థులు హాజరు కాగా 7 మంది హాజరు కాలేదు. పరీక్షా కేంద్రాలను ఎస్ఐ శ్రీనివాసరావు పరిశీలించి విద్యార్థులు పరీక్షలు రాసే విధానాన్ని గమనించి వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ జూనియర్ కళాశాల చీఫ్ సూపరింటెండెంట్ రవీంద్రబాబు మాట్లాడుతూ ఈ నెల 14వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ఇంటర్మీడియట్ ప్రథమ ద్వితీయ సంవత్సరం సప్లిమెంటరీ పరీక్షలు జరుగుతాయన్నారు. పరీక్షలు రాసే విద్యార్థుల కోసం అన్ని రకాల ఏర్పాట్లు పరీక్షా కేంద్రంలో ఏర్పాటు చేయించారని రవీంద్రబాబు తెలిపారు. ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా సీసీ కెమెరాల పర్యవేక్షణలో ప్రశాంత వాతావరణంలో పరీక్షలు జరుగుతున్నాయన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద పోలీస్ భద్రత ఏర్పాటు చేసి ఎటువంటి సంఘటనలు జరగకుండా పోలీసులు చూస్తున్నారని రవీంద్ర తెలిపారు. నమస్తే అండి. ఈరోజు నుంచి ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ మొదలవుతున్నాయి. మా అద్దంకి ప్రభుత్వ జూనియర్ కళాశాలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు ఎగ్జామ్స్ సంబంధించి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ మార్నింగ్ 9 నుంచి 12 వరకు, ఈవినింగ్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ 2:30 నుంచి 5:30 వరకు ఏర్పాటు జరుగుతున్నాయి. పిల్లలందరూ కూడా కరెక్ట్ టైంకి మార్నింగ్ 9 కల్లా వచ్చేయాలి. 1 మినిట్ ఆలస్యమైనా అలౌ చేసేటువంటి అవకాశం లేదు, కాబట్టి కరెక్ట్ టైంకి రావాలి. ఈవినింగ్ 2:30 కల్లా పిల్లలు వచ్చేటట్టుగా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది.
ఎగ్జామ్కి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు చేశాము. వాటర్ ఫెసిలిటీ, తర్వాత మెడికల్, తర్వాత పోలీస్ బందోబస్తు, ఈ ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి. సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఈ సంవత్సరం, గత సంవత్సరం నుంచి సీసీ కెమెరాల పర్యవేక్షణ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. ఈ సంవత్సరం కూడా ఇప్పుడు సప్లిమెంటరీ ఎగ్జామ్స్ కూడా మేము సీసీ కెమ్స్ ఏర్పాటు చేసాము, అన్ని రూములకి ఏర్పాటు చేశాము. పరీక్ష ఫలితాలను ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులు విజయంగా మోగించారని కొరసపాడు మండల విద్యాశాఖ అధికారి పున్నయ్య తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులు తమ సత్తా చాటారని అన్నారు. గతం కంటే ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తీర్ణత శాతం పెరిగిందని ఎంఈఓ పేర్కొన్నారు. అలాగే మండలం మొత్తం మీద 554 మంది పరీక్షకు హాజరైతే 553 మంది ఉత్తీర్ణత అయ్యారని పున్నయ్య తెలిపారు. ఎంఈఓ కొరసపాడు మండలం ఎస్ఎస్సి 2019 పరీక్షా ఫలితాల వివరాలు. ఈ మండలంలో 6 ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు, 5 ప్రైవేటు పాఠశాలలు ఉన్నాయి. మొత్తం 11 పాఠశాలల నుంచి 514 మంది విద్యార్థులు 10వ తరగతి పరీక్షలకి హాజరవడం జరిగింది. ఇందులో 513 మంది పాస్ అయ్యారు, ఒక్క విద్యార్థి మొత్తం ఫెయిల్ అవ్వడం జరిగింది. అలాగే ఈ 11 పాఠశాల నుంచి 54 మంది విద్యార్థులు 10 జీపీఏ సాధించడం జరిగింది. దీనిలో సెంట్ ఆర్నాల్డ్ పాఠశాల నుంచి 26 మంది, నాగార్జున హై స్కూల్ నుంచి 9 మంది, ప్రగతి హై స్కూల్ నుంచి 9 మంది, అలాగే జడ్పీహెచ్ఎస్ పమిడిపావు నుంచి 3, జడ్పీహెచ్ఎస్ రావినోతుల నుంచి 2, అలాగే జడ్పీహెచ్ఎస్ దయవాలరావు నుంచి 1, అలాగే కింగ్స్టన్ పాఠశాల నుంచి 1, మొత్తం 54 మంది 10 జీపీఏ పాయింట్లు సాధించడం జరిగింది. థ్యాంక్ యూ.